సగ్గు బియ్యం కిచడి అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలానే పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వేసుకుంటున్నాం. సో అల్లం యాంటీ బ్యాక్టీరియల్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా, వికారం రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు వేసుకున్నాం కదా, ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఉల్లిపాయలో ఎక్కువగా అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అలానే పచ్చిమిర్చి. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. సో ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకుంటున్నాము. సో ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ అలానే ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని యాడ్ చేసుకుందాం. అలానే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. సో మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటున్నాము. ఈ సగ్గు బియ్యాన్ని ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నాము, అలానే 5 నుంచి 6 గంటలు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అలానే మనం వేయించుకొని పొడి చేసుకున్న పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ పల్లీల పౌడర్ కి కొంచెం ఎక్కువగా మాత్రమే సగ్గు బియ్యం ఉండాలి. సో ఎక్కువగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవటం మంచిది. సో ఇలా మిక్స్ చేసుకొని తీసుకోవడానికి కారణం ఏంటంటే సగ్గు బియ్యం అతుక్కోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో సగ్గు బియ్యం పల్లీల పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. సగ్గు బియ్యం పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం. సగ్గు బియ్యం కిచడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం.
ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ సగ్గు బియ్యం కిచిడి రెడీ. సగ్గు బియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు: సగ్గు బియ్యం 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. సగ్గు బియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని జీలకర్ర, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో సగ్గు బియ్యం పల్లీల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాన్ లో తగినంత ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గు బియ్యం కిచిడి రెడీ.